ఓనరు కోమటవాలి మాట అక్కడ ప్రేయర్ చెయ్యొద్దన్నారు. అట్లా మేము ప్రేయర్ చెయ్యాలన్న చాలా భయపెట్టిన వాళ్ళు. మాకు ఎక్కడ ఇల్లు దొరకలేదు, ఇది మంచి సౌకర్యంగా ఉంది. అట్లా ఈ సాక్ష్యం వచ్చి మీ ద్వారా మా పాప అక్కడ వినిపించింది. వాళ్ళే వాళ్ళు కూడా రావాలని ఆశ కలిగింది. ఏమి వినిపించారమ్మా? ప్రాఫెసీ వినిపించారా? లైవ్ లో నేను మీకు చెప్పింది, ఆ లైవ్ లో ఉన్నది వాళ్ళకి వినిపించారు. చూసారండి, విశ్వాసం ఏంటంటే ఈ లైవ్ లో రికార్డ్ అవుతుంది. ఈ లైవ్ లో నేను ప్రాఫెసీ చెప్పాను కదా, ఆ ప్రాఫెసీ పొందుకొని వెళ్ళేసి వాళ్ళ ఓనర్స్ కంటే నేను లైవ్ లో ఏమైతే ప్రవచించానో ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి, యూట్యూబ్ అమ్మా యూట్యూబ్ ఓపెన్ చేసి లైవ్ లో సర్వీస్ లో ప్రవచించారని అవన్నీ వాళ్ళ ఓనర్స్ చూపించిందంట. ఓనర్స్ వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు ఏమన్నారమ్మా? వాళ్ళే అన్నది నేను కూడా వస్తామా అని. ఇక్కడ ప్రేయర్ చెయ్యొద్దు, ప్రేయర్ చేసిన మిమ్మల్ని ఖాళీ చేపిస్తామని చెప్పి ఇప్పుడు 5 నెలలు అయింది. మేము మెడ్రాస్ లో ఉన్న వాళ్ళం, అక్కడ నుంచి లాక్డౌన్ లో అక్కడే ఉన్న వాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ లో. అట్లా వాళ్ళు అన్నారు ప్రేయర్ చేసిన మేము అప్పుడే ఖాళీ చేపిస్తామని. మేము మెల్లగా ప్రేయర్ చేసిన వాళ్ళం, పాప అది చూపించినాక వాళ్ళు కూడా ఇక్కడ రావాలి. ఎట్లా రావాలి అమ్మా, వాళ్ళు ఎట్లా చూసుకుంటారు మమ్మల్ని, మోసంగా ఏదో అనుకుంటుందా ఏమో అని వాళ్ళు అనుకుంటుంది. మళ్ళీ రావాలని వాళ్ళకి చాలా ఆశ. వాళ్ళే రావాలని ఇప్పుడు ప్రేయర్ చేస్తాండే, డిస్టర్బెన్స్ ఏం చేస్తారు? ఇంట్లో ప్రేయర్ చేయదు, ఖాళీ చేయమని చెప్పినటువంటి ఓనర్స్ అన్యులు ఈ లైవ్ లో ఈ బిడ్డకి చెప్పినటువంటి ప్రాఫెసీ, ఆ బిడ్డే ప్రాఫెసీ పొందుకొని లైవ్ లో పెట్టింది తీసుకెళ్లి వాళ్ళకి వినిపించేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయి మేము కూడా వస్తాం, ఎక్కడ బేతం రావచ్చా చెప్పండి, మేము కూడా వస్తాము, మీరు ప్రేయర్ చేసుకోండి. ఆ ఓనర్స్ కూడా ఇక్కడికి రావాలనే ఆశ ఉన్నారు, ఆశ ఉంది. తీసుకురండి అమ్మా, దేవుడు వాళ్ళని కూడా దర్శిస్తాడు. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నందుకు చప్పలు కొట్టి ప్రభువుని కనిపించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.